हेलो फ्रेंड्स, वेलकम टू मॉम गीता स्टेप्स। नेनु मी संगीता। ई रोज कूडा ओक मंची इंट्रेस्टिंग टापिक तो मी मुंदुकु वच्चेसानु। ई रोज मनं चूडबोतुन्नाम गर्भवतुलकु रात्रुल्लो अधिकंगा दाहं एंदुकु वेस्तुंदी, इला वेयडानिकि कारणालु एंटी, एलांटि लक्षणालु कलिगि उंटे डाक्टर्नु संप्रदिंचाली, ई विधंगा अधिक दाहं कलगकुंडा उंडालंटे एलांटि टिप्स पाटिंचालो ई रोज मनं चूसुकुंदाम। अंतकंटे मुंदु ओकवेळ मीरु गनक मन ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మామ్ గీతా స్టెప్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ వీడియో। గర్భవతులకు అధికంగా దాహం వేయడం అనేది చాలా వరకు నార్మలే అని చెప్పాలి। ఎందుకంటే మన కడుపులోని చిన్నారికి మన పోషణ అవసరము, మన పోషణతో పాటు శిశువుకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలి అన్న, ఉమ్మనీరు శాతం కరెక్ట్ గా ఉండాలి అన్న, దీంతో పాటు శిశువుకు రక్తం అనేది అధికంగా పెరగాలి అన్న, మన శరీరంలో నీటి శాతాన్ని ఎక్కువగా పీల్చుకుంటుంది। ఇలా పీల్చుకోవడం వల్లనే మనకు నీరు అనేది అధికంగా అవసరమయ్యి దాహం అనేది వేస్తుంది। గర్భవతులకు రాత్రుల్లో అధికంగా దాహం వేయడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉండొచ్చు। మొదటిది, మీరు స్పైసీగా, సాల్టీగా లేదా తీపి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు గనక రాత్రుల్లో తిన్నారు అంటే మీకు రాత్రంతా దాహం అనేది ఎక్కువగా వేస్తుంది। రెండవ కారణం ఏంటి అంటే, మీరు మెడిసిన్స్ ఏవైనా తీసుకున్నప్పుడు, ముఖ్యంగా మీరు పెయిన్ కిల్లర్స్ లాంటివి తీసుకున్నారు అంటే మీకు రాత్రుల్లో అధికంగా దాహం వేస్తుంది। మూడవదిగా, మీరు గనక కాఫీ లేదా కెఫైన్ కలిగిన డ్రింక్స్ ఏవైనా రాత్రుల్లో తాగారు అంటే మీకు రాత్రంతా దాహం అనేది ఎక్కువగా వేస్తుంది। కాబట్టి రాత్రుల్లో అధికంగా సాల్టీ, స్పైసీ ఫుడ్ను అవాయిడ్ చేయండి। దీంతో పాటు రాత్రుల్లో కాఫీ మరియు టీ తాగడాన్ని అవాయిడ్ చేయండి। అప్పుడు మీకు ఈ యొక్క సమస్య అనేది రాదు। ఈ పైన చెప్పినవన్నీ సాధారణమైన లక్షణాలు, దీని వలన తల్లికి శిశువుకు ప్రమాదం ఉండదు। కానీ కొన్ని అసాధారణ లక్షణాలు కూడా ఉంటాయి, వీటిని మనం గమనించినప్పుడు డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది। ముఖ్యంగా గమనిస్తే గర్భవతులకు రాత్రుల్లో అధికంగా దాహం వేస్తూ ఎంత నీరు త్రాగినా కూడా ఈ దాహం అనేది తగ్గకుండా కొన్ని లక్షణాలు చూపించాయి అంటే వైద్య సహకారాన్ని తీసుకోవాలి। ఇందులో మొదటిది ఏంటి అంటే జెస్టేషనల్ డయాబెటీస్, గర్భవతులకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా అధిక దాహం అనేది రాత్రుల్లో వేస్తుంది। దాహంతో పాటు మీకు స్వెట్టింగ్ కూడా కలుగుతుంది। ఇలా గనక మీరు గమనించారు అంటే వెంటనే వైద్యుని సంప్రదించి గ్లూకోజ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి। ఇక రెండవదిగా చూస్తే హెచ్ఈఎల్ఎల్పి సిండ్రమ్, ఇది గర్భవతులకు అధికంగా వస్తుంది। ఎందుకు అంటే శిశువు బరువు పెరగడం వలన ఆ యొక్క ప్రెషర్ అనేది మన యొక్క లివర్ మీద ఏర్పడి లివర్ అనేది సరిగ్గా పనిచేయలేకపోతుంది। దీని వలన మనకు అధిక దాహం వేస్తూ కళ్ళు తిరగడం, వామిటింగ్స్ రావడం, కడుపు యొక్క పై భాగాన కూడా నొప్పి వస్తుంది। ఇలా గనక మీరు లక్షణాలు గమనించారు అంటే వెంటనే వైద్యుని సంప్రదించండి। ఇక మూడవదిగా చూస్తే డీహైడ్రేషన్, మన శరీరంలో అధిక దాహం ఏర్పడడానికి ఇది ముఖ్యమైన కారణమండి। ఈ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మీ యొక్క పెదాలు అనేవి పొడి బారిపోతాయి, రాత్రుల్లో అధికంగా మీకు దాహం వేస్తుంది, మీకు యూరిన్ అనేది చాలా స్మెల్లీగా ఉంటూ తక్కువగా వస్తుంది, కళ్ళు తిరగడం మరియు వాంతులు వచ్చేలాగా కూడా ఉంటాయి। ఇలా గనక మీకు కనిపించాయి అంటే వెంటనే వైద్యుని సంప్రదించండి। ఇక రాత్రుల్లో అధికంగా దాహం వేయడానికి నాలుగవ కారణం ఏంటి అని చూస్తే లో బీపీ సమస్యలు ఉన్నా కూడా రాత్రుల్లో అధికంగా దాహం వేస్తుంది। మీకు అధికంగా దాహం వేయడంతో పాటు మీకు కళ్ళు అనేవి బ్లర్గా కనిపించినా, చెమటలు ఎక్కువగా పోస్తున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి। ఇక ఐదవ కారణం చూస్తే ఫ్రీక్వెంట్ యూరినేషన్, మీరు ఎంత నీరు త్రాగినా మీకు యూరిన్ అనేది ఎక్కువగా వెళ్తూ, అంటే హాఫ్ అన్ అవర్కు రెండు లేదా మూడు సార్లు మీరు యూరిన్ నేషన్కి వెళ్తూ ఉన్నా నీరు అనేది ఎంత తాగినా కూడా మీకు దాహం అనేది తగ్గకుండా మరలా తాగాలనిపిస్తూ ఉన్నా వైద్యుని సంప్రదించాలి। ఇలా గనక మీకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ పోయింది అంటే మీకు ఉమ్మనీరు శాతం అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి, కాబట్టి వెంటనే వైద్య సహకారాన్ని తీసుకోవాలి। నీరు మీద గర్భవతులకు అధికంగా వచ్చే క్వశ్చన్స్ ఏంటో తెలుసా? మొదటి క్వశ్చన్ ఏంటి అంటే రాత్రుల్లో అధికంగా నీరు త్రాగడం వల్ల ప్రమాదం ఉంటుందా? లేదండి, మనం నీరు ఎంత తాగినా ప్రమాదం అనేది ఉండదు। ఎక్సెసివ్ వాటర్ గనక తాగినా కూడా అది యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది, కాబట్టి నీరు అనేది గర్భవతికి ఎంతో ముఖ్యమని గమనించి ఎక్కువగా నీటిని త్రాగండి।
ఇక రెండవ క్వశ్చన్ ఏంటి అంటే నీరు గనక సరిగ్గా తాగకపోతే మిస్కారేజ్ అవుతుందా అని లేదండి నీరు గనక త్రాగకపోతే మిస్కారేజ్ అనేది అవదు కానీ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి మీరు సరిగ్గా నీరు త్రాగకపోవడం వలన బాడీ డీహైడ్రేట్ అయ్యి మీకు ఉమ్మ నీరు సమస్యలు రావడం లేదా కాళ్ళ వాపు సమస్యలు రావడం కాన్స్టిపేషన్ రావడం గ్యాస్ ప్రాబ్లం రావడం లాంటివి జరుగుతాయి ఇక మూడవ క్వశ్చన్ ఏంటి అంటే హాట్ వాటర్ అనేది రాత్రుల త్రాగడం వల్ల మిస్కారేజ్ అవుతుందా అని లేదండి హాట్ వాటర్ అంటే మీరు ఎంత వేడి తీసుకుంటున్నారో గమనించండి నాలుక కాలే విధంగా మీరు నీరు త్రాగకూడదు వేడి నీరు అయితే త్రాగొచ్చు వేడి నీరు త్రాగడం వల్ల మీకు నిద్ర అనేది కూడా బాగా పడుతుంది దీంతో పాటు మీకు జీర్ణ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి కాబట్టి వార్మ్ వాటర్ త్రాగడం వల్ల శిశువుకు ఎలాంటి ప్రమాదము ఉండదు సో చూసారు కదా ఫ్రెండ్స్ గర్భధారణ సమయంలో అధికంగా దాహం ఎందుకు వేస్తుందో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్